రాజకీయ జీవితం గురించి మా సత్య న్యూస్ ఛానల్ ఫేస్ టు ఫేస్ ద్వారా తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. చివరగా ఒక ప్రశ్న, మరి ఇప్పుడు మీరు టీఆర్ఎస్లో చేరారు కదా, ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు కూడా టీఆర్ఎస్లో జాయిన్ అయితే మీ పరిస్థితి ఏంటి, మీరేమనుకుంటున్నారు? ధైర్యం ఉండాలిగా, ఇక్కడ భూపాల్ రెడ్డి ఉన్నాడు, అంత ఈజీగా రావాలంటే ధైర్యం ఉండాలి, మారాలంటే కూడా ధైర్యం ఉండాలి. నువ్వు 20 సంవత్సరాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యే ఉండి ఏం సాధించినామని ఇంకో పార్టీలో పోయి మారి ప్రజలకు ఏమి ఉద్ధరిస్తారని పార్టీ మారుతావు, అర్థ ఆ సమాధానం ప్రజలకు చెప్పిన తర్వాత మారు. నేను సిద్ధంగా ఉన్నా, కేసీఆర్ గారు ఉండి భూపాల్ వెంకటరెడ్డి ఒకసారి తీసుకుందామంటే నేను అడిగి ఉన్నా, కానీ ప్రజలకు జవాబు చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ప్రజలకు 20 సంవత్సరాల నుంచి నువ్వు చేయలేనటువంటి చేస్తా అని హామీ ఇచ్చి మోసం చేసినటువంటి వాటి మీద నువ్వు ప్రజలకు క్షమాపణ చేసి ముక్కు నేలకు రాసి క్లాక్ టవర్ సెంటర్లో ముక్కు నేలకు రాసి టీఆర్ఎస్లకు రా, నేను స్వాగతిస్తా. కేసీఆర్ గారు చెప్తే భూపాల్ తీసుకుందామంటే నేను రెడీ, నాకేం అభ్యంతరం లేదు. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా జాయిన్ కావచ్చు, 4 పార్టీల నుంచి ఎవరైనా జాయిన్ కావచ్చు, కానీ టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేమేం అధైర్యపడతలేం, మా సీటు మాకుంది, నల్గొండ సీటు భూపాలే, నా సీటు తర్వాత ఎవరెక్కడ పోతే నాకేం అవసరం. నేను ప్రజలకు చేయాలనుకొని వచ్చిన, ప్రజలకు సేవ చేయాలనుకొని వచ్చిన నల్గొండ నియోజకవర్గానికి, నల్గొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన. నాకు దేవుడిలాగా కేసీఆర్ నన్ను పిలిచి భూపాల్ నల్గొండ నువ్వు గెలిపించాల్సిందని నాకు బాధ్యత ఒక చెప్పిండు, ఆ బాధ్యత నెరవేర్చిందాక నేను నిద్రపోను. ఇది ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకుని నల్గొండ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపాల్ రెడ్డి అంతరంగం. మరో లీడర్ అంతరంగంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.